ఏటన్నా మొక్కలు మొదలెత్తనా? దీనిని ఘనజీవామృతం అంటారు. ఇది మొక్కలు ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎరువుని ఎలా తయారు చేశారు చెప్పాను మాకు. దీన్ని తయారు చేసే విధానం మా కళ్ళ దగ్గర చూపిస్తాను, రండి. ఏర్వతమ్ముడు, మనం ఘనజీవామృతం తయారు చేసే విధానం మొదలు పెడదాం. లోకేష్ తమ్ముడు, ఘనజీవనామృతానికి తయారు చేసే పదార్థాలు ఏవేవి అన్నది మాకు అందరికీ తెలియపరచాలి. ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు 1 ఎకరానికి 100 కేజీలు ఆవు పేడ, ఆవుమూత్రం తగినంత తీసుకోవాలి, పప్పు దినుసుల పిండి 2 కేజీలు తీసుకోవాలి, 2 కేజీలు నల్లబెల్లం తీసుకోవాలి, 1 పిటికెడు పుట్టమట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఘనజీవామృతం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఆవుమూత్రం చల్లుతూ తర్వాత పప్పుల పిండి దాని మీద అలా చల్లుతూ బాబు పప్పుల పిండి వేయాలా వేరే పిండి అయినా వేయాలా? పప్పు దినుసు పిండిలే వాడడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అదే నూనె జాతీయ గింజల పిండి వాడితే సూక్ష్మజీవులు నశిస్తాయి. అందు కారణంగా పప్పు దినుసు పిండిలే దీనికి వాడాలి. ఇప్పుడు 2 కేజీలు నల్లబెల్లం వేయాలి. పిటికిడు పుట్టమట్టి వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఉప్మా ముద్దలా కలుపుకోవాలి. ఇది ఎలా కలిపాం? ఇది ఏమేమి పంటలకు వాడాలన్నా? ఇది అన్ని రకాల పంటలకు వాడచ్చు. ఇది పిడకలుగా చేసి వారం రోజులు నీళ్ళు ఆరబెట్టాలి. ఈ విధంగా పిడకలు తయారు చేసుకోవాలి. ఏడు రోజుల తర్వాత ఇలా పిడకల్లా తయారవుతాయి. ఈ విధంగా తయారైన పిడకలను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన ఘనజీవామృతాన్ని గోను సంచిలో వేసుకొని 6 నెలలు నిల్వ ఉంచవచ్చు.
తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయాలా? మనం తయారు చేసుకున్న ఘనజీవామృతం 20 కేజీలు, మాగిన పశువుల పంట 100 కేజీలు కలిపి ఎకరం పొలంలో ఆఖరి దుక్కులో జల్లుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల భూమిలో సూక్ష్మ స్థూల పోషకాలు అభివృద్ధి చెందుతాయి. ఎంత చక్కటి ఎరువు తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు.